భారత్ నేడు ప్రపంచానికి ఔషధ సరఫరాదారుగా ఎదిగింది. ఇటీవల రంగంలో ఐటీ రంగంలో పొరుగు సేవల ప్రధాన కేంద్రంగా 2019 నాటికి భారత్ విదేశీ రుణభారం కన్నా విదేశీ మారక ద్రవ్య నిల్వలు అధికంగా నమోదయ్యాయి. ఇలాంటి కారణాల ఫలితంగా ఆర్థిక ఆటుపోట్లను అధిగమించగల స్థితిలో ఉన్న ప్రస్తుత భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సాంకేతిక సహకార ఒప్పందాలు పెరుగుతున్నాయి. పారిశ్రామిక రంగంలో నియంత్రణను సడలిస్తే ఎఫ్డిఐలు మరింతగా పెరుగుతాయి. భారత దేశ వాణిజ్య విదేశీ వాణిజ్యం ఇంతవరకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల పరిధిలోకిలో వచ్చింది. దానివల్ల పెద్దగా ఒరిగింది ఏం లేదు. 2001 నుంచి బహుళపక్ష వాణిజ్య ఒప్పందాలు మందగించాయి. వాణిజ్య వ్యవహార పరిష్కార యంత్రాంగం బలహీనంగా ఉంది. అంకాల పెంపునకు దేశాల మధ్య పోటీ విస్తరిస్తుంది. 90% భారతీయులు ఇప్పటికీ చిన్న కంపల సేద్యంపై, అసంఘటిత రంగ ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి విదేశీ వాణిజ్యం వారి జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపలేకపోతుంది. మన పేదరిక స్థాయిని తగ్గించలేకపోతుంది. భారత్లో సుంకాల రేట్లు ఎక్కువగా ఉండటం ఎఫ్డిఐల ప్రవాహానికి ఆటంకంగా ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలి. ఇతర దేశాలకు ధీటుగా పోటీపడి ప్రపంచ మార్కెట్లో పెద్ద వాటా సంపాదించడానికి తగిన విధానాన్ని చేపట్టాలి. భారత్లో ఎగుమతులు పెంచడానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహక విధానాలు చేపట్టింది. 2014 తర్వాత ఎగుమతుల వృద్ధికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, నైపుణ్య అభివృద్ధి పథకాలు తోడ్పడ్డాయి. సుమారు 380 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థ ఇండియాను ఉత్పత్తి చెందించడానికి తోడ్పడే కొత్త వాణిజ్య విధానాన్ని 2022 ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రతి జిల్లాలో ఎగుమతుల వృద్ధి కేంద్రాలను నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 1991 నుంచి మన దేశ విదేశీ వాణిజ్య తీరుతెన్నులు సుమూలంగా మారిపోయాయి. 60% ఎగుమతులు తేయాకు, జౌలి, జనుము, ఖనిజాలు, ఇతర సరుకులుగానే ఉండేవి. 2000 నుంచి యంత్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు సైతం ఎగుమతి చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం ముడిసరుకుల ఎగుమతులు సైతం క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు సింహభాగం ఆక్రమిస్తున్నాయి. ఉత్పత్తికి కీలకమైన భారీ యంత్రాల ఎగుమతులు పెరుగుతున్నాయి. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో మన దగ్గర ఉన్న కొద్దిపాటి విదేశీ మార్పు ద్రవ్య నిధులు పూర్తిగా హరించిపోకుండా చూసుకోవడానికి దిగుమతులపై కఠిన నియంత్రణ విధించక తప్పలేదు. మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైన క్రమంలో నియంత్రణను తీవ్రత తగ్గిస్తూ సరళీకరణకు ప్రాధాన్యత ఇచ్చాము. మళ్ళీ ఎప్పుడైతే విదేశీ మార్పు ద్రవ్య నిల్వలు అడుగంటున్నాయో దిగుమతులపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. విదేశీ దిగుమతుల పోటీ నుంచి భారతీయ ఉత్పత్తిదారులకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వం రూపాయి విలువ డాలర్తో మార్కపు విలువను తగ్గించింది. దీనికి తోడు దిగుమతులపై ఆంక్షలు సడలించింది. ఎగుమతులు, సుంకాలు పెంచింది, తగ్గించింది. ఆనాటి సంఘటిత రంగంలో పారిశ్రామిక ఉత్పత్తిలో 80% మూలమైన 59 పరిశ్రమలకు ముడి సరుకులు, విడివిడి భాగాలు దిగుమతి చేసుకునే స్వేచ్ఛను ఇచ్చింది. ఇలా దిగుమతి చేసుకునే ముందు స్వదేశంలో ఆ సరుకులు విడిభాగాలు లభ్యం కావడం లేదని నిర్ధారిస్తేనే లైసెన్స్ మంజూరు చేసేవారు. సరళీకరణ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. దిగుమతులు బిల్లు చెల్లించడానికి వీలుగా భారత్ కొన్ని సంవత్సరాల పాటు ఆర్థిక సాయం చేస్తామని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. స్వేచ్ఛయుత సాధారణ లైసెన్సింగ్ విధానాన్ని 1976 తిరిగి ప్రవేశపెట్టడంతో కొత్త దశ సరళీకరణ మొదలైంది. ఓజీఎల్ జాబితాలోని వస్తువుల దిగుమతులు కేంద్ర వాణిజ్య శాఖ అనుమతి తీసుకోవాల్సిన అక్కర్లేదు. 1976 ఈ జాబితాలో పారిశ్రామిక ఉత్పత్తి కోసమైన యంత్రాలు సంబంధిత వస్తువులు 79 వరకు ఉండగా 1988 నాటికి అవి 11 పెరిగాయి. అంతిమ ఉత్పత్తి వినియోగదారుడికి చేరేలోపు దానికి తయారైన అవసరమైన మధ్యంతర వస్తువులను ఈ జాబితాలో చేర్చారు. 30% ఓజీఎల్ దిగుమతులు దీనికి జరుగుతులపై రుణాలు విస్తరించారు. దీంతో భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు చేపట్టి మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ద్వారాలు తెరిచింది. రూపాయి విలువను 22% తగ్గించింది. ఎగుమతిదారులు తాము ఆర్జించే విదేశీ ద్రవ్యంలో 60% మార్కెట్ రేటు కమ్ముకోవాల్సి వచ్చిందని, మిగతాది ప్రభుత్వానికి అధికారిక ధరపై విక్రయించాలని 1992 ఫిబ్రవరిలో ఆదేశించారు. తర్వాత 7 గడిచేసరికి మార్కెట్ ధర అధికారిక ధర అని సమమయ్యాయి. బ్యాంకింగ్, బీమా, టెలికమ్యూనికేషన్లో ప్రభుత్వ రంగం ఆధిపత్యం కొనసాగుతున్న ప్రైవేటు రంగానికి విదేశీ సంస్థలకు కూడా క్రమక్రమంగా ప్రవేశం కల్పించసాగారు. గడిచిన 7 వర్తమాన దేశాలన్నింటిలోకి భారతదేశ అభివృద్ధి రథం భిన్నమైన బాటలో పయనించింది.
ఇతర దేశాల మాదిరిగానే 6-10% అద్భుత వృద్ధి రేట్లను భారత్ అందుకోలేదు. అమెరికా ఆఫ్రికా దేశాల తరహా తరచూ దీర్ఘకాల ఆర్థిక స్తంభను ఎదుర్కోలేదు. చైనా ఇతర తూర్పు ఆసియా దేశాల మాదిరి వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగానికి, అక్కడి నుంచి సేవా రంగానికి మన ఉద్యోగం పరుగులు తీయలేదు. స్వాతంత్రం సాధించాక తొలి 3 దశాబ్దాల్లో 3.5% వృద్ధి రేటుతో సరిపెట్టుకున్న విశ్లేషకులు వ్యాఖ్యానించే తదుపరి 2 దశాబ్దాల్లో ఏటా 5-6% వృద్ధి రేటు సాధించగలిగాం. ఆపై 2 దశాబ్దాల్లో భారత్ వరుసగా 7% నుంచి 5% పైచులకు వృద్ధి రేట్లు నమోదు చేసింది. వాణిజ్యమే అభివృద్ధికి ఊపిరి అనేది ఆర్థికవేత్తల సూత్రీకరణ. విదేశీ వాణిజ్యంపై ఆధారపడకుండా పూర్తిగా స్వావలంబన సాధనకే భారత్ అంకితమైంది. ఆ వ్యూహం ఫలించకపోవడంతో స్వావలంబన అనే అంశాన్ని కొంత ఆర్థిక సరళీకరణ చేపట్టక తప్పలేదు. ఇది 1992 ఆర్థిక సరళీకరణ ఊపందుకుంది. సంస్కరణల ప్రభావం, ఎగుమతుల్లో పురోగతి, విదేశీ వాణిజ్యంలో గణనీయమైన మార్పు, పొడి వాతావరణం అవసరమైంది. నియంత్రణల నుంచి సరళీకరణ వైపు మన అడుగులు ప్రదర్శించబడ్డాయి.